వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను రాజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు అయితే వినిపించినాయి తర్వాత సోనియా గాంధీ సమక్షంలోనే జాయిన్ అవుతారు సిడబ్ల్యూసి సమావేశాలు లేకపోతే విజయభైరి సభ అంటే సభలో జాయిన్ అవుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి అయితే వైఎస్ షర్మిలని సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరు ఇప్పుడు ఇది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఎందుకంటే వైఎస్ షర్మిల ఆల్రెడీ అంటే సోనియా గాంధీతోటి రాహుల్ తోటి సమావేశం అవ్వడం తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారితో సమావేశం కూడా అవ్వడం అనేది జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు జిట్టా బాలకృష్ణ రెడ్డి కావచ్చు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు అంటే మాజీ ఎమ్మెల్యే తర్వాత ఉదయలు కావచ్చు తర్వాత తుమ్మల నాగేశ్వర్ కావచ్చు ఇట్లాంటి కీలక నేతలు కూడా జాయిన్ అయ్యారు సో సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కూడా జైన్ అవుతారని చెప్పేసి కూడా అందరు అనుకున్న వేళ సడన్ షర్మిల చేరికకి బ్రేకులు పడ్డాయి మరి షర్మిల చేరికని అడ్డుకున్నది ఇవ్వరు అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ షర్మిల రాకనైతే అంటే నో చెప్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే వైఎస్ షర్మిల వల్ల తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఉపయోగం లేదు ఒక వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తప్పించి వైఎస్ అంత ప్రభావితం చేసే అంత నాయకురాలు కూడా కాదు ఎందుకంటే వైఎస్ఆర్ టీపీని తెలంగాణలో ఎవ్వరు నమ్మట్లేదు అదే షర్మిల గనక ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా ఉంటే అక్కడ రాజకీయాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి తప్పించి ఇక్కడ తెలంగాణ రాజకీయాలు అయితే షర్మిల రాజకీయ ఎంట్రీ కావచ్చు తర్వాత ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ కా తెలంగాణ కాంగ్రెస్కి అయితే పెద్ద ఉపయోగం ఏముండదు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ఒక వర్గం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అయితే హైకమాండ్కి చెప్పుకొస్తున్న మాట మరి ఆ వర్గం లో ఉన్న కీలక నేతల మాటలు వినేసే వైఎస్ షర్మిల చేరికకి బ్రేకులు పడ్డాయా లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక సమయం సందర్భం చూసి షర్మిల ఎంట్రీపై ఆసక్తికరమైన వాక్యాలు ఏమైనా చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే సస్పెన్స్గానే కొనసాగింది అయితే వైఎస్ షర్మిల అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇద్దరు అంటే శంషాబాద్ విమానాశ్రయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనమే ఉంటుంది వైఎస్ఆర్ చరిష్మ కూడా వైఎస్ షర్మిల ఉంటు షర్మిల లోపల ఉంటుంది కాబట్టి సో అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది సో షర్మిల రాకని ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది గాంధీ భవన్ తెలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పేసి కూడా అన్నారు మరి గత కొన్ని రోజులుగా అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా వైఎస్ షర్మిల గారి గురించి కొన్ని క్వశ్చన్స్ అడగంగా వారు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ అంటే వైఎస్ షర్మిల మంచి నాయకురాలే ఇక్కడ కన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అక్కడ మేలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారికి కీలకమైన బాధ్యత ఇచ్చేసి అక్కడ ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఇన్డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది తర్వాత కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వైఎస్ షర్మిల ఇలాంటి సమయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీలో కనుక జాయిన్ అవుతే అది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే వైఎస్ షర్మిలాని ఇప్పటికీ ఆంధ్ర నేతగానే ఆంధ్ర మహిళగానే చూస్తున్నారు తప్పించి తెలంగాణ మహిళగా అయితే ఇప్పటివరకు ఎవరు చూడడం లేదు సో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇక్కడ కేసీఆర్ భారీ మెజార్టీ గెలవడానికి గల కారణాలు కూడా చూసుకున్నట్టయితే వై అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తోటి పొత్తు పెట్టుకోవడం వల్లనే కేసీఆర్కి అంత భారీ మెజార్టీ వచ్చిందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో రాజకీయవేత్తలు చెప్పిన మాట మరి ఇప్పుడు కూడా వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ని కేసీఆర్ వాడుకొని అది కేసీఆర్కే బెనిఫిట్ అవుతుంది తప్పించి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బెనిఫిట్ కాదు ఒకవేళ పాలేరులో ఒంటరిగా పోటీ చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు అయితే గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువ షర్మిల గారు ఒకవేళ పాలేరులో పోటీ చేయాలనుకున్నా కూడా గెలిచే అవకాశాలు కూడా తక్కువ అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు కూడా చెప్పడం అనేది జరిగింది అందుకని వైఎస్ షర్మిలకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడున్న సిచువేషన్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అంత స్కోప్ లేదు ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డౌన్ అయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్కి ఆల్టర్నేట్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సో కా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల వైఎస్ షర్మిలకు కావచ్చు తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత వేరే మైలేజ్ వస్తుంది అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఓట్ బ్యాంక్ కూడా రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచించిన తీరి ఈ విధంగా ఉంది సో ఒక రకంగా మనకు ఒక వన్ టూ పర్సెంట్ అయినా సరే ఓట్ బ్యాంక్ కనుక ప్లస్ అవుతే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కదా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఇరవై శాతం ఓట్ బ్యాంక్ ఉందనుకోండి ఒక ఇరవై రెండు వచ్చినా కూడా అంత ఎంతో ఓటు శాతం కూడా పెరుగుతుంది దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బెనిఫిట్ అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచించారు సో మొత్తానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత గల నాయకురాలు వైఎస్ షర్మిల అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా నమ్మింది తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఆమెకు ఒక బలమైన హామీ కూడా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా కథనాలు వచ్చినాయి సో మొత్తానికైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వల్లనే వైఎస్ షర్మిల అంటే జాయినింగ్ ఆగిపోయిందా లేకపోతే రాజకీయ పరంగా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది సో మొత్తానికి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి అంటే కొన్ని రోజులు ఆగుమని చెప్పేసి అధిష్టానానికి చెప్పడం వల్లనే వైఎస్ షర్మిల యొక్క ఆర్గ్రేడ్ అంటే కాంగ్రెస్ పార్టీలో జైనింగ్స్ అనేది ఆగిపోయిందని చెప్పేసి అయితే ఒక పుకార్ అయితే వస్తుంది సో వైఎస్ రాజశేఖర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలననే అందిస్తామని చెప్పేసి అంటున్నారు మరి అలాంటి పాలనను అందిస్తామని చెప్పేసి షర్మిలను కనుక తీసుకుంటే అవి రెండు ప్రయోజకరంగా ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో మొత్తానికి మరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా మరి షర్మిలని అడ్డుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి అంటున్నారు మరి నిజంగా షర్మిలని అడ్డుకున్నది రేవంత్ రెడ్డి అయినా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా మరి కొన్ని రోజుల్లో షర్మిల అంటే ఒక సిచ్యువేషన్ని బట్టి సమయ సందర్భాన్ని బట్టి జాయిన్ అవుతారని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఆ సమయ సందర్భం కోసం కాంగ్రెస్ పార్టీ అంటే వెయిట్ చేస్తుందా అనేది మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొత్తానికి వైఎస్ షర్మిలని అడ్డుకున్నది ఎవరు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ